హమ్మయ్య టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరికినట్లే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రిలో పోటీ చేసే అభ్యర్థిని చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారా అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు ప్రస్తుతం రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరి పనిచేస్తున్నారు అయితే ఈయన పనితీరుపై చంద్రబాబు పెద్ద అసంతృప్తిగా లేరట నియోజకవర్గం నేతల నుండి అందుతున్న ఫీడ్బ్యాక్ కూడా ఏమంత పాజిటివ్ గా లేదని సమాచారం దాంతో బొడ్డును రాజనగరం ఇన్ఛార్జిగా మార్చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారట చంద్రబాబు రాజమండ్రి పార్లమెంటు సీటులో టీడీపీ తరఫున ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గం నేతలే పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో సినీ నటుడు మురళీమోహన్ పోటీ చేసి గెలిచారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓడిపోయారు మొదటిసారి రాజమండ్రి స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించిన వైసీపీ సక్సెస్ కొట్టింది వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మార్గానే భరత్ టీడీపీ అభ్యర్థి రూపపై ఒకటి పాయింట్ రెండు ఒక్క లక్షల మెజారిటీతో గెలిచారు ఇద్దరిది ఇదే మొదటి ఎన్నిక ఇప్పుడు చంద్రబాబు ఆలోచిస్తున్న బొడ్డు వెంకటరమణ చౌదరి ఇదే రాజమండ్రి నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసి మురళీమోహన్తో ఓడిపోయారు తరువాత మారిన పరిస్థితుల్లో బొడ్డు టీడీపీలోకి మారారు నిజానికి బొడ్డు దృష్టంతా పెద్దపురం అసెంబ్లీ నియోజకవర్గం మీదే ఉంది కానీ చంద్రబాబు మాత్రం బొడ్డును రాజనగరంకు గా నియమించారు మరి వివిధ కారణాలతో రాజనగరంలో బొడ్డు సెట్ అవ్వలేరని చంద్రబాబుకు అనిపించిందట అందుకనే రాజమండ్రి ఎంపీగా పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు సమాచారం లోకల్ తమ్ముళ్లు కూడా బొడ్డును పార్లమెంటుకు పోటీ చేయించడమే బెటర్ అని చంద్రబాబుకు పదే పదే చెబుతున్నారట అందుకనే అధినేత కూడా ఇదే విషయమై సానుకూలంగా ఆలోచిస్తున్నారు సో పరిస్థితులన్నీ సానుకూలమైతే బోర్డు రాబోయే ఎన్నికలలో రాజమండ్రి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని అనిపిస్తోంది మరి అసెంబ్లీలకు పోటీ చేయబోయే అభ్యర్థుల మద్దతు ఏ మేరకు ఉంటుందనే విషయం మీద బొడ్డు గెలుపు ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనా ఇప్పటికైతే రాజమండ్రి ఎంపీ సీటు బొడ్డుకు పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లే అనిపిస్తోంది చూద్దాం చివరికి ఏమవుతుందో